మేడ్చల్ జిల్లా కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న మహిళ అగోరా లోక కళ్యాణం కోసం దేశమంతా తిరుగుతూ పవిత్ర పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ దైవ దర్శనాలు చేసుకుంటూ ఈ రోజు కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఈ సందర్భంగా అగోరి బాబా మాట్లాడుతూ సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్లో జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ భారతదేశంలో అన్ని మతాలను గౌరవిస్తూ తన మతాన్ని కాపాడుకోవాలని అలాంటి సంఘటన మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని ముత్యాలమ్మ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించాలని వారానికి ఒక్కసారి శ్మశానంలో మనిషి మాంసం భక్షిస్తానని తాను తెలిపారు. ఆ సంకల్పంతోని పోరాడుతున్నాను వెళ్తున్నాను. తెలంగాణకు వచ్చి తెలంగాణ క్షేత్రాలకు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? దగ్గర దగ్గర ఒక నెల దాటింది అనుకుంటాను. ఇంకా ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను? దీని తర్వాత గుజరాత్ నుండి పిలుపు వచ్చింది, గుజరాత్ వెళ్తాను. గుజరాత్ తర్వాత మళ్ళీ బద్రీనాథ్ వెళ్తున్నాను, బద్రీనాథ్ పిలుపు వచ్చింది, అక్కడికి కూడా వెళ్తున్నాము. లోక కళ్యాణం చేద్దామని వచ్చాను. లోక కళ్యాణం చేసిన తర్వాతనే నేను ఇక్కడికి వెళ్ళి వెళ్తాను. అంటే ఈ జన సంచారంలో ఎందుకు తిరుగుతున్నారని మీరు అడిగిన దానికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఓన్లీ తెలంగాణనే కాదు, నేను పుట్టిన తెలంగాణలో ఈ 2 నెలల నుండి 3 నెలల నుండి అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉంటాను. కానీ నేను కేదార్నాథ్ నుండి కిందికి దిగింది, నా తపస్సు అయిపోయిన తర్వాత నాకు శిక్షణ ఇచ్చి నా గురుగారితోనే ఆజ్ఞ తీసుకొని బయటకు వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండే నా వెనకాల నేను ఎక్కడెక్కడ వెళ్ళినా కూడా నాకంటూ ఒకటి ఉంది. మన తెలంగాణలో మాత్రం ఇప్పుడే వచ్చాను. దీని గురించి నేను అన్ని చోట దేశంలోనే నేను నా సనాతన ధర్మాన్ని కావచ్చు, నా హిందూ సంప్రదాయాల మీద దాడులు జరుగుతున్నాయి కదా, వీటిని అరికట్టడానికి లోక కళ్యాణం చేసిన తర్వాతనే వెళ్తాను. ఎందుకంటే నా దగ్గర చాలా గడువు చాలా తక్కువ ఉంది, ఓన్లీ ఇంకో 30 సంవత్సరాలు ఉంది. ఆ 30 సంవత్సరాలలో 5 సంవత్సరాలు గడువు తీరిపోయింది, ఇంకా 20 సంవత్సరాలు ఉంది. నా ప్రాణము 20 సంవత్సరాలు మాత్రమే, చితిమంటలో ఎలాగో వెళ్ళిపోతున్నాను కాబట్టి.